మీ ఆలోచనలు మీ అన్నీ కూడా సఫలీకృతం కావాలని కోరుకుందాం ఇక ముఖ్యంగా మీరు చూశారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇస్తానన్నటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు ఈ రుణమాఫీ విషయంలో కావచ్చు మీ మీకున్నట్టు ఎందుకంటే ఇప్పుడు మీరు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ అధికారం కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అసలు సరే ఇది పూ పూర్తిగా రాజకీయపరమైనటువంటి విషయము నేను దాన్ని రాజకీయంగా కాకుండా వాస్తవంగా చెప్తాను ఇప్పుడు కేసీఆర్ గెలిచింది కేసీఆర్ ఓడిపోయింది ప్రధాన కారణము ఆయన ఇచ్చిన హామీలు ఓకే కేసీఆర్ తెలంగాణ సాధించినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆయన పార్టీని ఎష్ట పెద్దగా ప్రజల్లో లేదు పార్టీ లేదు గెలిచి అధికారానికి వచ్చేంత ఇది లేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అట్టి ఉంది ఉద్యమ పార్టీ ఉద్యమం చేస్తూ పోయారు ఏదో ఇంకో ముప్పై నలభై సీట్లు గెలిస్తే గెలవచ్చు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ మీకు వెళ్ళి కానీ ఆయన గెలిచింది ప్రధానంగా ఆయన ఇచ్చిన హామీలు ఆ రోజు ఏం చెప్పాడు డబల్ కేవలం హామీలేనా లేకపోతే ఆయన తెలంగాణ తీసుకొచ్చిన చెప్తున్నా సార్ రెండు కారణాలలో ఒక కారణం తెలంగాణ సాధించండి అనేటువంటి కారణం ఒకటి ఒకటి కానీ అదే అధికారంగా వచ్చే తీసుకొచ్చేది కాదు కానీ కేవలం వాళ్ళు ఏమంటున్నారు అదే అధికారంగా తీసుకొచ్చిందంటున్నారు అందుకే పడిపోయారు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకున్న దాంట్లో ఒకటి తెలంగాణ సాధకుడు అనేది ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు హామీలు ఏమి ఇచ్చిండు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటికో ఉద్యోగం అనడాకరాల మూడు ఎకరాల భూమి అనడా డబుల్ బెడ్రూమ్ అనడా అన్నాడు తర్వాత ఈ పెన్షన్ సరే ఆయన వెయ్యి రూపాయలంతా అది ఒకటి అమలు చేశాడు ఇట్లాంటి హామీలు ఇచ్చాడు కాబట్టి ఆయన నమ్మిండ్రు ఓటేసారు తర్వాత ఏమైంది అందులో కొన్ని అమలు చేశాడు అక్కడక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టడం చూపించడం అదిగో కోడి ఇదిగో కోడి కూర దానివల్ల ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది సార్ ఐదు కదా అప్పుడు ఎందుకు వచ్చింది సార్ అవకాశం అప్పుడు ఎట్లా వచ్చిందనంటే అప్పుడు కూడా మళ్ళా మాయ చేసిండు అప్పుడు ఏం మాయ చేసిండు ఇప్పుడు ఇదిగో ఇవన్నీ కడుతున్నాము ఇట్లా ఇంకో పది లక్షలు ఇంట్లో కడుతాము త్వరలో మీ అందరికీ కూడా ఇండ్లు వస్తే అది ఒకటే చేయలేకపోయినా ఇగో చూడండి కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగను అన్నాడు సరే దాన్ని కింద మీద పడి పూర్తి చేశాడు ఏదో లోన్స్ అవో ఇవో తీసుకొని ఇట్లా చేసిన తర్వాత ఇంకొక టర్మ్ ఇద్దాము చెప్తున్నాడు కదా అని ఇంకో టర్మ్ ఇంకో మాట కూడా అన్నాడు నాకు తెలిసి ఒకవేళ నేను నన్ను గెలిపించకపోతే ఈ ఈ ఆగిపోతాయి అదే చెప్పి మొత్తం మీద అప్పుడు ఏమైంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్తో పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు రిమోట్లో దీన్ని నడిపిస్తాడు అని చెప్పేసి ప్రజల్లో కొంత సెంటిమెంట్ రేజ్ చేసి మొత్తం మీద అది ఇవన్నీ కలిసి వచ్చినాయి రెండోసారి ఈ రెండోసారి చూసిన తర్వాత జనాలకు ఏమైపోయింది ఇవన్నీ కూడా ఈయన ఏది అమలు చేయడు అన్నీ చెప్తాడు అనే దాని మీద ఈ తర్వాత వ్యవహారము కుటుంబము మిగతా వాళ్ళు కరప్షన్స్ ఇట్లా రకరకాల ధరణి ఇవన్నిటితోటి ఏమైందంటే జనాలలో అమ్మ కేసీఆర్ కేసీఆర్ కేవలం మాటలు చెప్తాడు ఈయన చెప్పినవి అమలు చేయడం అనేది వచ్చేసింది సో దానివల్ల అసెంబ్లీ పోయింది తర్వాత పార్లమెంట్కి వచ్చేసరికి ఇంకా ఘోరంగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్కి తీసుకొచ్చారు సో ఈరోజు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఎమర్జ్ అయింది బీజేపీ ఎట్లా ఎమర్జ్ అయింది సగం సగం పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు నెంబర్ వన్ ఎనిమిది మంది శాసన శాసనసభ్యులు గెలిచారు తర్వాత థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది బీజేపీకి బీజేపీకి ఫార్టీ పర్సెంట్తో కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్కు రెండో రెండోసారి మళ్ళీ రాదు అవకాశం నాకు తెలిసినంతవరకు ఎందుకు నేను ఇందాక చెప్పినట్టుగా కేసీఆర్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఇచ్చిన హామీలు అని ఇంకొక విషయాన్ని మర్చిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కేసీఆర్ అవి కనీసం ఆ హామీలు అమలు చేస్తే సరిపోయేది మరి కొత్త హామీలు ఇచ్చారు దళిత దళిత బంధాన్ని పెట్టాడు బీసీ బంధాన్ని పెట్టిండు ఊరికి ఒకరికో ఇద్దరికో ఇస్తే వాళ్ళు మీతో ఊరుకుంటారా దళిత బంధం అంటే అక్కడ ఈటల రాజేందర్ గారు కోసం ఏదో ప్లాన్ చేసే పెట్టాడు కదా నేను నా పాయింట్ ఏంటంటే అవును ఆయన హామీలే గెలిపించినాయి మళ్ళీ హామీలే కూడా ఓడగొట్టింది ఎస్ సేమ్ కాంగ్రెస్ కూడా అది అప్లై అవుతుంది కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యమే కాదు ఆర్ గ్యారెంటీలు కానే కావు నేను చెప్తాను ఒక ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు కూడా ఇప్పుడు ప్రయాణించడం కోసం మహిళ రోడ్డు మీదకి వస్తుందండి ఆమెకు బస్సు దొరకాలా లేదా మీరు ఇవాళ పోయి చూడండి మళ్ళీ అన్ని ఆటోలు కిటకిట్లు ఆడుతున్నాయి ఎందుకంటే ఆమె లెక్కితే సీట్లు లేవు జుట్లు జుట్టు పట్టుకోవాలా ఈ సెల్ ఫోన్ పర్స్ పర్సు పోతుందరవదు అంటే తగినన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా ఆ ఫ్రీక్వెన్సీ పెంచకుండా నువ్వు స్కీమ్ అనౌన్స్ చేసినావు ఎట్లా వర్కౌట్ అయింది కాబట్టి మిగతా హామీలు మిగతా హామీలు ఇంకా ఒకటి ఐదు వందల రూపాయల సిలిండర్ అన్నాడు కొందరికి ఇస్తున్నాడు రెండు వందల రూ రెండు వందల యూనిట్లు విద్యుత్ అన్నాడు కొందరికి ఇస్తున్నాడు అందరికీ చేయడం సాధ్యం కాలేదు చేయడు చేయలేడు తర్వాత మా ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు చేయలేదు ప్రతి మహిళలకు స్కూటీలు అన్నాడు పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇస్తున్నాడా నిరుద్యోగ వృత్తి అన్నాడు రూపాయలు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కాబట్టి ఈ హామీలే ఈ ప్రభుత్వానికి మళ్ళీ మ్యాండేట్ రాదు రాదు కానీ పది వాళ్ళు చెప్తారులేండి పది సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్పి చెప్తారులే కానీ బట్ ఒక్కటేందంటే ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే కేసీఆర్ జుట్టులకెళ్ళి వెళ్ళేలేండి రేవంత్ రెడ్డి అంతేనా మాటలు కానీ ఎదుటోడు ఏమైనా కేసీఆర్ స్టైల్ ఏంటంటే నేను గమనించిన దగ్గర నుంచి ఎవడైనా లోపలికి వస్తున్నాడంటే మొత్తం పేగులతో సహా స్కానింగ్ చేసి ఆ మనసులో ఏముందో ఈ చెప్పేయగలిగినటువంటి మేధావి ఇప్పుడు రవికుమార్ అంటే రవికుమార్ని ఒక నిమిషంలో మొత్తం స్కానింగ్ చేసేసి మొత్తం చెప్పగలుగుతాడు ఈ ఐస్ చేసి మనిషిని ఆ విధంగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు సరే రేవంత్ రెడ్డి కూడా ఆ మాట కారితనము మా అది ఉంది కాబట్టి ఇప్పుడు అంత బాగా అనిపిస్తుంది జనాలకు కానీ కొద్ది రోజుల తర్వాత నిజాలు నిజమే కదా ఏదైనా కూడా గ్రౌండింగ్ కాలేదనుకోండి